హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చీర కొంగుకి కుచ్చులు ఎలా పెట్టుకోవాలో ఇందులో నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఎల్లో కలర్ థ్రెడ్, బ్లూ థ్రెడ్, గ్లూ గమ్, నీడిల్స్, బ్లూ బీడ్స్. స్క్వేర్ షేప్లో తీసుకున్నానండి ఇవి. గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక నోట్బుక్ లేదా ఏదైనా ఒక ప్యాడ్ తీసుకొని ఎల్లో కలర్ థ్రెడ్ ఒక 5 రౌండ్స్ చుట్టుకోవాలండి. 5 రౌండ్స్ చుట్టుకొని దీన్ని ఒక చిన్న నీడిల్కి పెట్టుకోవాలి. చూసారుగా ఎలా వేసుకోవాలి. తర్వాత బ్లూ కలర్ థ్రెడ్, ఇది ఒక 50 రౌండ్స్ చుట్టాలండి నోట్కి. మీకు ప్యాడ్ అనుకూలంగా ఉంటే ప్యాడ్కైనా చుట్టుకోండి, పర్వాలేదు. 50 రౌండ్స్ ఒక మీడియం సైజ్ నీడిల్కి తీసుకున్నానండి నేను. చూసారుగా ఇలా తీసుకున్నాను. నీడిల్కి ఎక్కించుకోవడానికి అక్కడ గమ్ వేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూద్దాము. ఇది చీర అంచు అండి. అలా ఫస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్తో కుడుతున్నాను. ఇది గోల్డ్ డైమండ్ షేప్ ఉంది కదా, స్క్వేర్ షేపు, అది తీసుకోవాలి. బ్లూ కలర్ బీడ్ ఎక్కించుకుంటున్నానండి. చూసారుగా ఇలా ఇలా ఎక్కించుకున్న తర్వాత స్మాల్ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, అదే ఒకటే దానికి తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకోవాలండి. చూసారుగా ఇలా కుట్టుకోవాలి. ఇది కొంచెం లాంగ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి ముడి వేస్తాం ఇందులో. మళ్ళీ సేమ్ గోల్డ్ బీడ్లో నుంచి బ్లూ బీడ్లో నుంచి మళ్ళీ నీడిల్ రిటర్న్ తీసుకురావాలి. చూసారుగా ఇలా తీసుకురావాలి. ఇలా అలా వేసుకోవాలండి. కొంచెం లాంగ్ కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం చిన్న నాట్ వేసుకుందాము. కొంచెం గ్యాప్ రావాలండి దానికి ఒక నీడిల్ మైన. నీడిల్ అంత గ్యాప్ వస్తే చాలు. చూసారుగా అక్కడ కొంచెం గ్యాప్ రావాలి. చూసారుగా ఇలా తీసుకోవాలి, ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎక్కించి పెట్టుకున్న బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ గ్యాప్ వదిలాం కదా, ఆ గ్యాప్ మిడిల్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. చూసారుగా ఇలా తీసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవాలండి అవి. మనకి లాంగ్ ఎంత కావాలో చూసుకోవాలి. బట్ దీనికి ఒక నాట్ వేసుకోవాలి మనం. ఇప్పుడు గోల్డ్ది జరీ థ్రెడ్ ఒక చిన్న నీడిల్కి తీసుకున్నాను. ఎందుకు ఇది తీసుకుంటున్నారంటే బాగు కనిపిస్తుంది, అది కూడా ఒక చిన్న డిజైన్ లాగా ఉంటుంది. లేదంటే మనం నార్మల్ థ్రెడ్తో కూడా నాట్ వేసుకోవచ్చండి. చూసారుగా ఇలా థ్రెడ్ మిడిల్లో నుంచి తీసుకుంటున్నాను. ఒక 2-3 నాట్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకటి వేసుకున్నామంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 2-3 నాట్స్ వేసుకుంటే బాగుంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారుగా ఇలా నాట్ వేసుకున్నాను. ఆ జరీ థ్రెడ్ బయటికి కనిపించకుండా నీడిల్ ఉంది కదా, అలా దారం మధ్యలో నుంచి ఇలా తీసుకున్నామంటే నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఎంత లెంత్ కావాలనో చూసి దాన్ని బట్టి కట్ చేసుకున్నాం. అంతే,
ఇలా అండి, చూసారుగా చాలా సింపుల్గా అయిపోయింది, పెద్ద కష్టమేం కాదు. ఇలానే మనం ఇంకొకటి ఇక్కడ పక్కన వేసి పెట్టి చూపిస్తాను. ఒక 2 ఇంచెస్ తీసుకోవాలండి, ఒకదానికి ఒకదానికి మధ్యలో గ్యాప్. ఒక శారీకి 20 to 25 మిడిల్లో వస్తాయండి. ఇలా బీడ్ ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలండి. బాగుంటుంది, చాలా ఈజీనే అండి, ఖర్చు తక్కువ, చూడటానికి చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవి. ఇందులో మల్టీ కలర్ ఎందుకు వేస్తున్నానంటే శారీ మొత్తం బ్లూ కలర్ అండి, పళ్ళు మాత్రం ఎల్లో కలరు. సో బ్లూ కలరు దానికి బాగా సెట్ అవుతుందని నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఇలాంటి కుచ్చులకి మ్యాక్సిమం డబుల్ కలర్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయండి. మనం స్టార్టింగ్లో 5 రౌండ్స్ కూడా ఎల్లో కలర్ తీసుకోకుండా బ్లూ తీసుకోవచ్చు, బట్ ఎల్లో అంచు మీద బ్లూ కలరు చిన్న చిన్న మార్క్స్ లాగా కనిపిస్తాయి, అందుకని నేను అది కనిపించకూడదు అని అనేసి నేను ఎల్లో థ్రెడ్ తీసుకున్నాను. ఇలా నాట్ వేసుకోవాలి, ఒక నీడిల్ మైన గ్యాప్ ఉంది అంతే చూడండి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో బ్లూ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఇంకా మనకి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి, ఇలా నాట్ వేసుకోవాలి. చూసారుగా, పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కుచ్చులు బయట ఫ్యాన్సీ స్టోర్స్లలో దొరుకుతుంటాయి, బట్ ఒక్కొక్కటి 200 అట్లా కూడా చెప్తారండి. చాలా తక్కువ ఖర్చు, దీనికి పెద్ద ఖర్చే ఉండదండి, అయితే ఓపికగా వేసుకోవాలి. చూసారుగా, చాలా గ్రాండ్గా ఉంటాయండి చూడటానికి. అఫీషియల్గా ఏదైనా పట్టు శారీస్ అలా కాస్ట్లీ అంటలకి బాగా మెయింటైన్ చేసుకోవాలనే వాళ్ళకి చాలా బాగా ఉంటాయండి ఇవి. మనం అంత లెంత్ తీసుకుంటే చాలండి. ఇందులో బ్లూలో ఎల్లో కలర్ థ్రెడ్ కూడా బాగా కనిపిస్తుందండి, డబుల్ కలర్ శారీ కాబట్టి ఇది కూడా డబుల్ కలర్ వేశాను. చూసారుగా, చాలా సింపుల్ అండి. నేను ఇదే డిజైను ఆల్రెడీ వేసి పెట్టానండి ఈ శారీకి. ఇది మల్టీ కలర్ శారీ, చూసారుగా నేను 2 కలర్స్ వేశాను దీనికి, ఎల్లో కలరు పింక్ కలరు. ఎల్లో వచ్చి దానికి మ్యాచ్ అవుతుంది, కావాలంటే మీరు బ్లూ కూడా వేసుకోవచ్చు. నేనైతే పింక్ తీసుకున్నాను, పింక్ వేసుకున్నాను దీనికి. మరి లావెండర్ కలరు థ్రెడ్ తీసుకున్నానండి 5 రోస్ దానికి, ఎందుకంటే పళ్ళు అంతా లావెండర్ కలరు, మనం వేరే కలర్ పెట్టామంటే సరిగా మార్క్స్ లాగా కనిపిస్తాయి, అందుకని మిక్సింగ్ కోసం అలా పెట్టాను. ఎల్లో కలర్లో లావెండర్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి, డబుల్ కలరు. ఇదో పింక్, పింక్లో కూడా లావెండర్ కలర్ కనిపిస్తుంది. ఇలాంటి డిజైన్స్ మల్టీ కలర్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతాయండి. చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీకోసం మా ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.